గత కొన్ని రోజులుగా అమరావతిలో జరుగుతున్న నిరసనల నుంచి ఒక డిమాండ్ ముందుకొస్తోంది. మాకు ఇక కేంద్రమే రక్ష, కేంద్రం జోక్యం చేసుకోవాలి. నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశాడు అమరావతి కనుక ఆయనకు బాధ్యత ఉంటుంది అమరావతిని కాపాడడం. అమరావతిలోనే రాజధాని ఉండాలి, కేంద్రము మాత్రమే చేయగలదు అని చాలామంది రైతులు, సాధారణ ప్రజల నుంచి నినాదాలు వినబడుతున్నాయి. వాస్తవంగా వారికి రాజ్యాంగం ఎలా ఆపరేట్ అవుతుందని తెలియక మాట్లాడవచ్చు, కానీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలు చేస్తుండడం మనం చూసాం. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా చాలాసార్లు కేంద్రం ఊరుకోదు, కేంద్రం చూస్తూ ఊరుకోదు అని బీజేపీ నాయకులు ప్రకటన చేయడం, కేంద్రం చూస్తూ ఊరుకోదు అన్న బీజేపీ నాయకుల ప్రకటన ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా నమ్మి కేంద్రం జోక్యం చేసుకోవాలి, కేంద్రం వాటా ఉంది అని చెప్తూ వచ్చారు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఆర్టీసీ సమ్మె పైన ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూనే కేంద్రము కేసీఆర్కు చెప్పే అధికారం కేంద్రానికి లేదు, ఆ మాటకైతే కోర్టులు కూడా చేయలేవు అన్నాను. ఆచరణలో ఏం జరిగింది? హైకోర్టు ఏమీ చెప్పలేదు, కేంద్రం ఏమీ చేయలేదు. చివరి కేసీఆర్ ఆయన చేయదలుచుకున్న చేశాడు, దాంతో కొంత ప్రశాంతత అయితే ఏర్పడింది. సో అందువల్ల ఇవన్నీ బాగా ఉద్వేగం ఉన్న సమయంలో చాలామంది ఇర్రేషనల్గా మాట్లాడతారు. ఆ ఇర్రేషనాలిటీని సపోర్ట్ చేయకపోతే అయ్యో అవుట్ ఆఫ్ సింక్ అవుతామేమో, ప్లేయింగ్ టు ద గ్యాలరీ కాదేమో అని కొంతమంది అటు ఇటు మాట్లాడుతుంటారు. కానీ నాలాంటి వాడు ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్టుగా కొండ సందర్భంలో చెప్పాల్సిన సమయంలో చెప్పడం తప్పదు. ఎందుకంటే ఇది చాలా సందర్భాల్లో చూసాం మనం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా ఆర్టికల్ 3 విషయం వచ్చినప్పుడు శాసనసభలో కేంద్రం తీర్మానాన్ని మేము అడ్డుకుంటామని అప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. సో రాజ్యాంగం గురించి తెలియక ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించే పూర్తి అధికారం పార్లమెంటుకు ఉంది, శాసనసభ ఏమీ చేయలేదని అప్పుడు కూడా చెప్పాడు. కానీ ఆ రోజుల్లో ఎవరు వినలేదు. కొంతమంది మేధావులకు కూడా తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైనే తేలాలి అని చెప్పి కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ ఆచరణలో తెలుగు ప్రజల భవిష్యత్తు తెలుగు గడ్డపైన తేలలేదు, ఢిల్లీ గడ్డపైన తేలింది, పార్లమెంట్లో తేలింది. అందువల్ల ఎమోషన్స్ ఉన్నప్పుడు రేషనాలిటీ లేకుండా మాట్లాడడం చాలామందిని చూస్తుంటాం. సాధారణ ప్రజలంటే వారికి రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా చెప్పచ్చు, కానీ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అలా చెప్పడమే అప్పుడప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా మళ్ళీ ఈ మాట వినబడుతుంది, కేంద్రం జోక్యం చేసుకుంటుంది, కేంద్రం ఆపుతుంది అని. ఇప్పుడు భారతీయ జనతా పార్టీయే స్పష్టమైన వ్యాఖ్యలు ఇప్పటికీ తీసుకోలేదు. మీరు టీవీ ఛానల్స్లో వస్తూ బీజేపీ నాయకులు మాట్లాడడం చూడండి. విశాఖపట్నం చెందిన నాయకుడు ఒక రకంగా మాట్లాడతాడు, రాయలసీమ నాయకుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ బీజేపీకి అమరావతి పైన అనుకూలమా వ్యతిరేకమా, జగన్మోహన్ రెడ్డి నూతన రాజధానుల ప్లాన్ 3 రాజధానుల ప్లాన్ వ్యతిరేకమా అనుకూలమా అనేది బీజేపీయే స్పష్టంగా తేల్చుకోలేకపోతుంది. ఒకవేళ తేల్చుకున్నా కూడా, ఒకవేళ బీజేపీ వైఖరి కనుక జగన్ వైఖరికి భిన్నంగా ఉందనుకోండి, జగన్ ప్రభుత్వాన్ని కట్టడి చేయగలిగే అధికారం బీజేపీకి ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం ఇలా జోక్యం చేసుకుంటుందా? చాలామంది ఒక వాదన కూడా ఏం చెప్తున్నారంటే, నేను టీవీ డిస్కషన్స్లో కూడా చూశాను, పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రం విడిపోయింది కనుక రాష్ట్ర విభజన చట్టంలో రాజధానికి సహాయం చేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది కనుక కేంద్రం జోక్యం చేసుకోవచ్చు, జగన్ ఆపవచ్చు 3 రాజధానుల ముచ్చటి నుంచి అని అంటున్నారు. కానీ మనకు అర్థం కావాల్సింది, రాష్ట్ర విభజన చట్టంలో అమరావతిలో రాజధాని ఉండాలని కానీ ఉండకూడదని కానీ లేదు. ఆ మాటకైతే రాజధాని ఎక్కడ పెట్టాలని కూడా లేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది ఏంటంటే, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని నిర్మాణానికి కావలసిన సహకారాన్ని కేంద్రం ఇస్తుంది. అంటే ఒక అసెంబ్లీ బిల్డింగు, ఒక సెక్రటేరియట్, ఒక అలాగే హైకోర్టు బిల్డింగు, వీటి కట్టడానికి డబ్బులు ఇస్తామని మాత్రమే కేంద్రం చెప్పింది. ఇప్పుడు కేంద్రం ముందున్న ఆప్షన్ ఏంది? హైకోర్టు కర్నూలులో పెట్టి బెంచెస్ అమరావతిలో వైజాగ్లో పెడతారన్నారు. సో ఒక్క కర్నూలులో పెట్టి హైకోర్టుకే డబ్బులు ఇస్తారా, లేదా అమరావతి వైజాగ్లో పెట్టే బెంచెస్ కూడా డబ్బులు ఇస్తారా? ఇప్పుడు శాసనసభ అమరావతిలో ఉంటుంది, వైజాగ్లో సమ్మర్ అసెంబ్లీ ఉంటుంది అన్నారు. మరి ఈ సమ్మర్ అసెంబ్లీకి అయ్యే ఖర్చు కేంద్రం ఇస్తుందా? నువ్వు 2-3 చోట్ల అసెంబ్లీలు పెట్టుకుంటా, 2-3 చోట్ల కోర్టులు పెట్టుకుంటామంటే ఇస్తారా? ఇలాంటివే క్వశ్చనే తప్ప రాజధాని ఎక్కడుండాలి అనేది కేంద్రం నిర్ణయించదు. ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశమే కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి.
కేంద్రమే కాదు కోర్టులు కూడా నిరోధిస్తాయి అని కూడా కొంతమంది వాదన చెప్తున్నారు. కోర్టులు కూడా వెళ్తుంది బహుశా. కోర్టులు ఏం చెప్పగలుగుతుంది? ఒక ప్రభుత్వము మీరు 33,000 ఎకరాలను రైతులతో ఒప్పందం చేసి తీసుకున్నారు, మరి ఈ ఒప్పందాన్ని మీరు గౌరవించి ఏం చేస్తారు అని కోర్టులు అడగచ్చు తప్ప, కోర్టులు కూడా రాజధాని ఎక్కడ ఉండాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి, రాజధాని వైజాగ్లో ఉండకూడదని చెప్తాయని నేను అనుకోను. ఇవన్నీ మనకు ప్రజల్లో భ్రమలు కలిగిస్తారు. ఆర్టీసీ సమ్మె ఎప్పుడు కూడా మనం చూసాం, హైకోర్టుకు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఆ రకమైన భ్రమలు కలిగించాయి. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా అని అన్నారు. ఆఖరి వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళే చేయాల్సి వచ్చింది. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు కోర్టులలో కూడా వినబడుతుంటాయి మనకు, కానీ పాపులర్ డిస్కోర్స్లో వినబడ్డవన్నీ చట్టబద్ధము రాజ్యాంగబద్ధము కాదు. రాజ్యాంగబద్ధం ఏంటి? రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలి, ఉండాలా వద్దా అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి ఓ అఖిలపక్షం పెట్టి చెయ్యాలి. ఎందుకు ఇది చేయాలి? ఇది కూడా రాజ్యాంగబద్ధమైన కట్టడి కాదు, ఒక నైతిక కట్టడి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2024 వరకే ముఖ్యమంత్రి, మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ ఇంకోరు వచ్చారనుకోండి, వాళ్ళు తీసుకుపోయి మేము ఇంకో చోట పెడతాం అంటే ఇదే పని ఇక. రాజధానులు ఎప్పటికీ మారుతుంటాయా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పని చేయకనే పొరపాటు చేశాడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటున్నాడు. ఇది మారాలి. అందువల్ల ఒక విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ఇందులో కేంద్రమో లేకుంటే ఐక్యరాజ్య సమితో కోర్టులో ఇవన్నీ జోక్యం చేసుకుంటాన భ్రమలు ప్రజలకు కలిగించకండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఒకవేళ తప్పుడు విధానాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రజలు భరిస్తున్న బాధితులు ఉంటారు. బాధితులు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆ ప్రభుత్వాన్ని ఓడించడమే తప్ప ఇంకా చేయగలిగింది ఏముండదు. ఒక విధానము తప్పు ఒప్పు అనేది కోర్టులు తేల్చవు. కోర్టులు తేల్చే ఏమిటంటే అది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా తెలుస్తాయి. విధానం తప్ప ఒప్పు అనేది ఇప్పుడు ఉదాహరణకు పథకం ప్రారంభిస్తారు, ఆ పథకం తప్ప ఒప్పు అనేది కోర్టులు కాదు పని తేల్చాల్సింది. అది ప్రభుత్వం నిర్ణయము, ప్రజాక్షేత్రంలోనే భవిష్యత్తులో తేలాలి. అలాగే మీకు కేంద్రం కూడా ఇందులో జోక్యం ఉండదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే భారత ఫెడరల్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు కేంద్రం ఇవ్వదు, ఇవ్వలేదు, కేంద్రం నుంచి తీసుకోలేదు. కేంద్రానికి రాష్ట్రానికి కూడా అధికారాలు రాజ్యాంగం నుంచి వచ్చాయి. అందువల్ల రాజ్యాంగం రీత్యా సంక్రమించిన అధికారాలు కలిగిన ఒక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సామంత రాజ్యం కాదు, చక్రవర్తి చెప్తే కింది రాజులు ఇన్నట్లు. అందువల్ల ఎస్, అమరావతి పైన జగన్ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించేవారు, దాన్ని విభేదించేవారు, దానితో బాధపడేవారికి కేంద్రం ఎక్కడో ఉపశమనం ఇస్తుందనో, కోర్టులు ఎక్కడో ఉపశమనం ఇస్తుందని ఆశ కలగడంలో తప్పు నేను పట్టను. ఎందుకంటే సహజంగానే ఎన్నో ఆశలతో 33 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ఒక్కసారిగా ఇదొక పెద్ద దాడిలాగా కనబడింది. అందువల్ల వాళ్ళు ఆశపడడం తప్ప నేను అంటలేను, కానీ ఆశలను పెంచే పని చేయకూడదు. నాకు తెలిసినంతవరకు ఇందులో కేంద్రం కానీ కోర్టులు కానీ జోక్యం చేసుకుంటాయని నేను అనుకోను.